ஓம் கணாதிபதயே நமஹ. ஓம் ஸ்ரீ கார்த்திக தாமோதரா நமோஸ்துதே. கார்த்திக புராணம் சோத்தியாயம் 17వ రోజు పారాయణం. బ్రహ్మర్షి అయినటువంటి వశిష్ట మహర్షి జనక మహారాజుకు, అంగీరస మహర్షి ఆ ధనలోభునకు చేసినటువంటి తత్వోపదేశాన్ని వివరిస్తున్నటువంటి సందర్భంలోనిది. ఓ మునిశ్రేష్ఠులారా, ఓ ధనలోభి, నీకు కలిగినటువంటి సంశయమునకు సమాధానం చెప్తున్నాను, వినుము. కర్మ వలన ఆత్మకు దేహధారణం సంభవించుచున్నది. ఈ శరీరం ఉత్పత్తి అవడానికి కర్మయే కారణమగుచున్నది. జీవులచే కర్మఫలాన్ని అనుభవింపజేసేవాడు పరమాత్మనియు, జీవులు ఆ కర్మఫలాన్ని అనుభవిస్తారనియు నీవు తెలుసుకొనుము. స్థూల సూక్ష్మ శరీర సంబంధము వలన ఆత్మకు కర్మ సంబంధం కలుగును అని ఆ పరమేశ్వరుడు పార్వతీదేవికి వివరించి ఉన్నాడు. దానిని నేను మీకు వివరిస్తున్నాను. ఆత్మ అనగా ఈ శరీరమునకు అహంకారంగా ప్రవర్తించేటువంటిది అని అంగీరస మహర్షి చెప్తూ ఉండగా, ఓ మునీంద్ర, నేను ఇంతవరకు ఈ దేహమే బ్రహ్మయని భావిస్తున్నాను, కావున అహం బ్రహ్మ అను వాక్యమునకు అర్థాన్ని తెలియచేయండి అని ఆ ధనలోభుడు మునీశ్వరుణ్ణి ప్రార్థించాడు. అప్పుడు అంగీరస మహర్షి ధనలోభంతో ఇట్లనియను, ఈ దేహము నేను నాది అను అంతఃకరణ వృత్తికి సాక్షియే. సర్వాంతర్యామి అయి సచిదానంద రూపమైన శరీరము నహ అను శబ్దము. ఆత్మకు శరీరం లేదు. నేను అనునది శరీర ఇంద్రియాలలో ఒకటి కాదు అని తెలుసుకొనుము. ఆ దేహేంద్రియాదులను ఏది ప్రకాశింపజేయును అదియే నేను అను నిశ్చయము. అందువలన అస్థిరములగు ఈ శరీరేంద్రియాదులు అన్నీ కూడా నశించును. ఇట్టి దేహమునకు జాగ్రత్, స్వప్న, సుషుప్తావస్థలు, స్థూల సూక్ష్మాకార శరీరంబులందు మూడింటి యందును నేను నాది అని గ్రహించేది ఆత్మ అని గ్రహించుము. ఇనుము సూదంటి రాయిని ఏ విధంగా అయితే అంటిపెట్టుకుని తిరుగునో, ఈ శరీరము ఇంద్రియాదులను ఏది ఆశ్రయించిండునో అదే ఆత్మ. అట్లే అవి ఆత్మ వలన తమ పనిని చేయును. నిద్రలో శరీరేంద్రియాలకు సంబంధం లేక గాఢ నిద్రపోయి మేల్కొన్న తర్వాత, ఆహా నేను సుఖనిద్రపోతిని, గాఢ నిద్రపోతిని అని అనుకునేదే ఆత్మ. దీపము గాజుబుడ్డిలో ఉండి ఆ గాజును ప్రకాశింపచేయునట్లే ఆత్మ శరీరంలో ఉండి ఈ దేహాన్ని ప్రకాశింపజేస్తున్నది. ఆత్మ పరమాత్మ స్వరూపమగుటి వలన దానికి ధారాపుత్రాదులు ఇష్టమగుచున్నారు. విశేష ప్రేమాస్పద వస్తువేదో అదే పరమాత్మ అని గ్రహింపుము. తత్వమసి అనేది జీవాత్మ పరమాత్మల యొక్క ఏకత్వమును బోధించును. ఇంకా సర్వజ్ఞత్వాది ధర్మములను వదిలివేయగా సచిదానంద రూపమొక్కటే నిలుచును. అదియే ఆత్మ దేహ లక్షణము. ఉండుట, జన్మించుట, పెరుగుట, క్షీణించుట, చచ్చుట అను ఆరు భాగములు శరీరానికే గాని ఆత్మకు లేవు. వేదములలో దేనికి సర్వజ్ఞత్వము, ఉపదేశము, సంపూర్ణత్వము నిరూపించబడినదియో అదియే ఆత్మ. ఒక కుండను చూసి అది మట్టితో చేసింది అని మనం ఏ విధంగా అయితే గ్రహిస్తామో, ఒక దేహాంతర్యామియగు జీవాత్మ పరమాత్మ అని తెలుసుకొనుము. జీవులచే కర్మఫలాన్ని అనుభవింపజేసేవాడు పరమాత్మనియు, జీవులు ఆ కర్మఫలాన్ని అనుభవిస్తారనియు నీవు తెలుసుకొనుము. అందువలన మానవుడు గుణసంపత్తి కలవాడై గురు శుశ్రూష చేస్తూ సంసార సంబంధాలను విడిచిపెట్టి విముక్తి పొందవలను. మంచి పనులు చేస్తే, మంచి పనులు తలచినా దానివలన చిత్తశుద్ధి, భక్తి, జ్ఞాన వైరాగ్యములు కలిగి ముక్తి పొందుతాడు. సత్కర్మానుష్ఠానము చెయ్యవలను. మంచి పనులు చేస్తే కానీ
మానవుడు మోక్షము పొందడు అని అంగీరస మహర్షి ఆ మునివర్యులకు ధనలోభునకు ఈ విధంగా తత్వోపదేశము చేశాను. కార్తీక పురాణము 17వ అధ్యాయము 17వ రోజు పారాయణం సమాప్తం. ఓం శాంతి శాంతి.